नमस्ते वेलकम टू एवं टीवी तेलुगु न्यूज़ इक विरला कुलते केंद्रम यासंगी वड्लु कोंटामने दाका बीजेपी विडिचिपेट्टे प्रसक्ति लेदनि मंत्री केटीआर तेलुचि चेप्पारु रैतुल वेंटे टीआरएस प्रभुत्वं उंटुंदनि आयन स्पष्टं चेशारु सिरिसिल्ल केंद्रंलो एर्पाटु चेसिन रैतुल महाधर्नालो केटीआर पाल्गोनि प्रसंगिंचारु तेलंगाण उद्यम स्फूर्ति ई धर्नाल्लो कनिपिस्तुंदनि केटीआर अन्नारु उद्यमं नाटि जोश् मल्ली वच्चिंदन्नारु सीएम केसीआर व्यवसायानिकि पेद्दपीट वेस्तुन्नारनि अन्नारु केटीआर मन पक्केस्तान चीना तो मन पोचने पाकिस्तान पाकिस्तान रैंक 92 मन कंटे 9 स्थान मैं मन पक्के बुड देश नेपाल आये रैंक 76 युत पक इंको बुड देश उ दिन पे बंग्लादेश वाल रैंक 76 नेपाल बंग्लादेश रैंक 76 पाकिस्तान रैंक 92 भारत देश रैंक 101 मैं 75 पीकी ఇంత అద్భుతమైన నేలలు ఇంత అద్భుతమైన నేలలు అద్భుతమైన జీవ నదులు అద్భుతమైన వనరులు మానవ వనరులు సిరిసిల్ల జిల్లా వేమనవాడ బ్రిడ్జ్ వద్ద టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతాంగానికి కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు రైతులకు న్యాయం జరిగే వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ వేమనవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామకృష్ణ మాధవరాజు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు రుద్రంగ ఎంపీపీ గంగం స్వరూప టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి వేమనవాడ మున్సిపల్ కౌన్సిలర్లు వివిధ గ్రామాల సర్పంచ్లు టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు विजय पड़े गृष्ट गौरव मुख्यमंत्री दिल्ली దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మంత్రి అరవల్లి తెలిపారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా టిఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో ఎమ్మెల్సీ పల్లా ఎమ్మెల్యే ఆరు రమేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు రైతు బంధు రైతు బీమా ఉచిత కరెంట్ తో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు పండించిన పంట కొనుగోలు చేయమని కేంద్రం ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని ఆయన విమర్శించారు स्वागत
మా పిసి మిత్రులు వేదికకు రైట్ సైడ్ లో చేర్చున్నాయి. రైతు గారి పిలుపు మేరకు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటే తెలంగాణ ఈ మోటార్లకు కూడా మీటర్లు పెట్టండి. బయట రేట్ ఇప్పుడు ఒంట రేట్ పెరుగుతాయంటే 1314 లక్షలు తెచ్చుకోండి. బయట రాష్ట్రాల నుంచి వచ్చి అమ్ముతాడు. మన దగ్గర 1900 కి అమ్ముతున్నాం. ముఖ్యమంత్రి ఒంటాడు 2 ఏళ్ళ పట్టాడు. 8 నగరాల్లో మన పోయినసారి 100 లారీ పట్టుకున్నాను. దొంగతనం చెప్తాను. 1200 మన దగ్గర కింటా అయిపోతాడు. బయట రాస్తాం ఆడ గుంటలే. కేంద్ర కొన్నా కొరకున్న వేల సంవత్సరం కొన్నాం, ఈ సంవత్సరం కొన్నాం. అయ్యే గోదావరిలో నింటే ఉన్నాయి. ఇది ఎండాకాలంలో నాకు కొనుగోలు కాబట్టి దానికోసం ఒక ప్రణాళిక మనం తయారు చేసుకోవాలి. బాధ ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రం కోసం ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ఎట్లయితే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాడో ఒడ్డు కొనే కొంటమనే దాకా తెలంగాణ రాష్ట్రంలో మన రైతాంగం పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరినీ ఉన్నదని ఈ సందర్భంగా నాకు ప్రాణం ఉన్నంత వరకు, నా రాష్ట్రంలో నా ప్రభుత్వం ఉన్నంత వరకు నా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే సమస్య లేదని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు నీళ్ళు ఎట్లున్నాయి మీకు తెలిసి వద్దన పెట్ట కానీ మాది స్టేషన్ కనుపూర్ నేర్చుకోవడంతో మీకు పక్కనే ఉంటాం. జఫర్గడ్డ కానీ గన్పూర్ కానీ మిగతా అంత చోట్ల 2014 కంటే ముందు మన చెరువులు ఎన్నిసార్లు నిండినాయి, నిండితే ఎన్నిసార్లు తెగినాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందన్నారు ఆయన. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు. రైతు సోదరులకు, మహిళా సోదరులకు ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి టిఆర్ఎస్ గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారి నాయకత్వాన ఈరోజు రైతుల పక్షాన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రైతుల యొక్క వడ్లు కొనుగోలు చేయాలన్న ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉండివేకరికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకునే లక్ష్యంలో కేసీఆర్ గారి నాయకత్వాన వారి అడుగుజాడల్లో నీళ్లు నిధులు నియమకాలని ఎజెండాతోటి బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కావాల్సినంత నీరు, 24 గంటల కరెంటు, రైతులకు పెట్టుబడి, రుణమాఫీ. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్దికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి వరిధాన్యం కొంటామని లేఖ తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించాలి తప్ప రైతులను ఆగంచేయొద్దన్నారు మంత్రి. మరోవైపు పంజాబ్ ధాన్యాన్ని కేంద్రం కొంటుందని, తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనాలని ఆయన ప్రశ్నించారు. మన పాలకుర్తి నియోజకవర్గం జరిగిన జిల్లాలో తేమ శాతం ఇంతవరకు ఇది కరువు జిల్లా కింద ఉండేది. వాగంబడి చెక్ డ్యాములు ఉండేది, చెక్ డ్యాములు అన్ని కట్టేశారు. ఒక ప్రణాళిక తోటి కేసీఆర్ గారు చేస్తున్నారు. రైతులు కొంత ఊరట విరిగారు. ఎఫ్సిఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనేది 2 ఏళ్ల బట్టి పుట్ట పడతారు.
రైతులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటే కేంద్రం కొన్ని చట్టాలు తీసుకొచ్చింది, దొంగ చట్టాలు. ఆ చట్టాలు గట్టిగా మీకు అవగాహన చేసుకోవాలి. ఏంటంటే రేపు ప్రభుత్వం కొనొద్దు, ఒడ్డకు రేటు పెట్టద్దు, పత్తికి రేటు పెట్టద్దు, మొక్కజొన్న వారు ఇష్టం ఉన్నట్టు అనుకుని ఇష్టం ఉన్నట్టు చేసుకుని ఏ రాష్ట్రంలో అమ్ముకుంటారా? రాష్ట్రం ఈ పత్తికి ఇంత ధర వస్తుంటేనే వేసుకుని కష్టం, ఓట్లకి ఇంత ధర వస్తుంటేనే వేసుకుని కష్టం. అసలు ధర నిర్ణయించం కేంద్రంలో చట్టం తీసుకొస్తే మన కేసీఆర్ గారు పార్లమెంట్ లో చట్టానికి వ్యతిరేకంగా ఓటేశారు. అదే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వరి కొనుగోలు విధానాలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ కేంద్రంలో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ముందు నిరసనలో ఎమ్మెల్యే రెడ్డినాయక్ పాల్గొన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ ధర్నాలో జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు గుడిపూడి నవీన్, జడ్పీ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి, మహేందర్ రెడ్డి, ఉమా పిచిరెడ్డి, యాదగిరి రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీలు, డోర్నకల్ నియోజకవర్గ మండల అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం పేరు ఎత్తుతూ తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనమని చెప్పడం సంతోషంతో చెప్పిన మాట గారు, ముఖ్యమంత్రి గారు పోయిన నెల వారం రోజుల లోపలే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిశారు, ప్రధానమంత్రి గారిని కలిశారు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారిని కలిశారు. వాళ్ళు చూసుకుంటారు రైతుకు లాభం రాని రాకపోని, వాళ్ళు బతకని బతకపోని అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అందుకోసమే గత సంవత్సరం 2 చట్టాలు తెచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఒకటేమో వ్యవసాయ బావులు బోర్ల మీద ఉన్న మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒక చట్టం తెచ్చారు. అదేవిధంగా ఇంకోటేమో దేశంలో ఉన్న మార్కెట్ కమిటీలు అన్ని రద్దు చేయాలి, పండిన ధాన్యం ఏ పంట అయినా రైతులు దేశంలో ఎక్కడైనా పోయి అమ్ముకోవాలి. మార్కెట్ కమిటీలు ఉండవు, మార్కెట్లు ఉండవు, ఎఫ్సీ ఇవ్వనేది లేదు, అదేవిధంగా సివిల్ సప్లైస్ ఉండవు, ఐకేపీలు ఉండవు, సొసైటీలు ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఉదాహరణకు ఒక రైతుకు 5 ఎకరాల భూమి వరి పొలం ఉంటుంది, ఆయనకు ఒక ఈ నెల 16న జరగనున్న జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీసు నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఎస్పీ శ్రీనివాసులు, మైలవరం సీఎస్ శ్రీను పాల్గొన్నారు. అప్పుడు ఫస్ట్ 3 మంత్స్ సాలరీస్ పడినాయి, ఇప్పుడు లాస్ట్ 5 మంత్స్ గురించి కూడా నేను కంటిన్యూస్గా రేస్ చేస్తున్నాను. చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ్ సార్ అండ్ అవర్ ఎక్సైజ్ కమిషనర్ ఎవ్రీబడి, దీనిపైన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సార్ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఘట్కేశ్వర్ లో కేంద్రం వరి కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మోదీకి వ్యతిరేక నినాదాలు చేశారు. కేంద్రం తక్షణమే వరి కొనుగోలు చేయాలని మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఘట్కేశ్వర్ చైర్మన్ ముల్లి పావని జంగయ్య, పోచారం చైర్మన్ కొండలరెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేషన్ల మున్సిపాలిటీల టీఆర్ఎస్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, రైతులు పాల్గొన్నారు. కేంద్రం యాసంగి పంట కొనాలి, ఎందుకంటే భారతదేశం పుట్టినప్పటి నుండి ఎఫ్సీఐ ఉన్నది, వాళ్ళు తప్పకుండా కేంద్రం ధాన్యం కొనవలసిందే. వీళ్ళేమో పంజాబ్లో కొంటాం, తెలంగాణలో కొనం, యాసంగి కొనం, ఎరకాల పంట కొంటాం,
ఇట్లా రకరకాల బీజేపీ మైండ్ గేమ్ ఆడి రైతులంతా కూడా అన్యాయం చేస్తున్నారు. మనం చూస్తున్నాం భారతదేశంలో ఏడాది సంది వాళ్ళు రైతులు స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. రకరకాలుగా వాళ్ళకి అన్ని కూడా జీవోలు తెచ్చి వాని రకరకాల రాజ్యాంగం వాళ్ళంతా ఇబ్బంది పాలు చేస్తున్నది మన బీజేపీ పార్టీ. తప్పకుండా బీజేపీకి పాఠం చెప్తారు. రైతుల జోలికి వచ్చిన వాడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు మేరకు మన సమగ్ర మల్లారెడ్డి రాష్ట్ర శాఖ మంత్రి వర్యులు వారి కలిపి వేలాది మందిగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాలనుకోండి విద్యుత్ బిల్లుపై నిజంగా వరిధాన్యం కొనుగోలుపై ఈరోజు ఒక వివక్ష చూపిస్తూ తెలంగాణ రైతుల పట్ల దానిపై ఈరోజు పెద్ద ఎత్తున రైతులతో కలిపి ధర్నా నిర్వహించాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా రైతులను ఎంతో పెద్ద ఎత్తున ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ధర్నా నిర్వహిస్తున్న మూడు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 600 మంది రైతులు చనిపోవడం జరిగింది. మొన్న నెల క్రితము కేంద్ర మంత్రి కొడుకైనటువంటి ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు పిలుపు మేరకు ఇక్కడ గట్కేశ్వర చౌరస్తాలో పెద్ద ఎత్తున గట్కేశ్వర మండలం పాత పట్టు గట్కేశ్వర మండలం అంతా కూడా కలిపి మన అదేవిధంగా మన ఎమ్మెల్యే మన మల్లారెడ్డి గారు గడ్చిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మా నాన్నగారు పిలుపు మేరకు ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున రైతులకి సపోర్ట్గా ఇక్కడ అందరూ కూడా ఇక్కడ రాష్ట్రం ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇప్పటి మీరు ఆలోచించాలి, గత 7 సంవత్సరాల నుంచి మన కేసీఆర్ గారు నిరంతరం రైతుల కోసం ఏమేమి చేస్తున్నారు, రైతు బీమా కానీ రైతు బంధు కానీ నిరంతరం కరెంటు కానీ సాగునీరు విషయం కాకపోతే అటు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏమి కూడా రూపాయి పైసలు ఇవ్వలేదు. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ సమీపంలో రైతుల పట్ల కేంద్ర వైఖరికి నిరసనగా వరిధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ధర్నా చేశారు. తెలంగాణలో పండించిన యాసంగి పంట వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. రైతులు ఆర్థికంగా ముందుకు రావాలనే ఉద్దేశంతోనే రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, నియోజకవర్గ జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి కేంద్రానికి ఒకటే ఒక ప్రశ్న, తెలంగాణ పండేటువంటి యాసంగిలో పండేటువంటి ఒడ్లను కొనుగోలు చేస్తారా చేయరా సూటిగా సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం. మరి ఇవాళ 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి సాధించిన తెలంగాణలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి గత 7 సంవత్సరాల్లో మరి అలా తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకుపోయి అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను సంక్షేమాలతో పాటు మరి వ్యవసాయ రంగం బాగుపడాలని ఒక మంచి ఉద్దేశంతో మరి వ్యవసాయానికి పెద్ద పీట వేసి ఇవాళ రైతులు ఆర్థికంగా ముందుకు రావాలి, రాబోయే 5-6 సంవత్సరాల్లో వాళ్ళు పెట్టుబడి మొత్తం కూడా తన సొంత జేబులకు వెళ్ళి పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ రైతు బంధు పథకం అనేది తీసుకొచ్చి ఎకరకు 10,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వడంతో పాటు ఇలా ఏ రైతైనా చనిపోతే ఆ రైతుకి ఇలా రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు. ఈ పథకాలు దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి గతంలో కూడా ఏ రైతైనా చనిపోతే ఆ రైతును ఆదుకున్న ప్రభుత్వాలు ఎక్కడ కూడా లేవు, 10,000 50,000 ఇచ్చిన సంఘటనలు కూడా లేవు. ఇవాళ ఏ రైతు ఏ కారణంగా చనిపోయినా ఆ రైతుకి కుటుంబానికి వీధిన పడుతుంది, ఆ కుటుంబానికి ఇవాళ 5 లక్షల రూపాయలు ఇవ్వడం. మరి గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా రాబు తెలంగాణలో 50,000 మంది రైతులకి ఇలా రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇవ్వడం మన నియోజకవర్గం దాదాపు 1,000 మందికి వచ్చింది ఈ గడిచిన 3 సంవత్సరాలు. ఇవాళ పెట్టుబడితో పాటు మరి పండించిన పంటను కూడా మరి గిట్టుబాటు ఏర్పాటు చేయాలి, ప్రతి పంటను కూడా కొనాలి అని గౌరవ ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసిస్తూ వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించిన అనంతరం ఈ ఆందోళన చేపట్టారు. బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ రైతులతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగు అక్కడ ఏం చేస్తుందంటే స్ట్రెస్ అనేటటువంటిది పెంచుతారు మరి పెట్రోల్ డీజిల్ మీద. ఎందుకంటే మనలకు చాలా మందికి స్ట్రెస్ అంటే ఇది ట్యాక్స్ కాదా అనేటటువంటి ఒక డౌట్ ఉంటుంది.
అదే కేంద్ర ప్రభుత్వము ట్యాక్స్ పెంచితే వాళ్ళు వసూలు చేసినటువంటి ట్యాక్స్ లోపల రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. కానీ తెలుగులో ఏం చేస్తున్నారంటే ఈ సెస్ పెంచుతున్నారు. సెస్ అంటే ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, పన్ను మీద పన్ను వేసేటటువంటి దాన్ని సెస్ అంటారు. దాని లోపల కేంద్రానికి వాటా ఉంటుంది అని రాష్ట్రాలకు వాటా ఉండదు. ఎంతమంది వస్తుంది మనలకు అని వాళ్ళు ఏం చెప్తారు? సెస్ పెంచిందనేటటువంటి కొంతమందికి తెలిసి డీజిల్ మీద పెట్రోల్ మీద కేసు పెడుతున్నారు. మనల్ని మాత్రం ఏం నాయకు పెంచలేదు. మేము 5 రూపాయలు పెట్టి మొత్తము ముందు నుంచి అంత గుమ్మడికాయలు పంపి ఎంత ముందు అంత గుమ్మడికాయలు పంపించి ముందు ఆలోచించని చెప్పి చేంజ్ చేస్తున్నారు. 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ చేసి మేము పెట్రోల్ 5 రూపాయలు తగ్గించడం, మేము డీజిల్ 5 రూపాయలు తగ్గించడం, మీరు ఆలోచించండి రాష్ట్రాలు అని చెప్తా ఉన్నాం. మరి ప్రస్తుతం పెంచింది వాళ్ళే కదా, తగ్గించాల్సింది వాళ్ళే కదా, మన రాష్ట్రం ఏం పెంచలేదు కదా, మనమే తగ్గిస్తాం చెప్పండి. మనం తగ్గించాల్సినటువంటి అవసరం ఉందా? కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏంటంటే అన్నం పెట్టేటటువంటి రైతుకు సున్నం పెట్టేటటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. టీఆర్ఎస్ అంటే మేము తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలంగాణ రైతు సమితి అంటే, బీజేపీ అంటే మేము బాధ్యత లేకుండా. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరులో టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వీరు ఆందోళన దిగారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా ఖమ్మం సూర్యపేట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పార్టీని కానీ మన ప్రభుత్వాన్ని అబద్ధపాలు చేయాలనే ఉద్దేశంతో ఒక రాష్ట్రంలో కొన్ని ఒక రాష్ట్రంలో కొనకుండా పంజాబ్ లో ఒట్లు కొంటైంది, మన కాడ కొనకొంటైంది. ఇది రైతులు పార్టీలకు అతీతంగా అందరూ ఆలోచించాలి. భారతదేశంలో ఏ నాయకుడు కూడా లేడు. నేను చెప్తున్నా అయ్యా, స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఎడారిగా మారిపోయింది. 7 సంవత్సరాలలో ఇప్పుడే రైతాంగం రోడ్డుకి ఎక్కింది. దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే చెప్తున్నాం, మీరు వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ మాట అయితే మీరు ఇచ్చారో ఆ మాట ప్రకారం మా రైతాంగం పండించినటువంటి పంటను మొత్తం కూడా కొనాలని చెప్తున్నాం. ఇదొకటే కాకుండా మన తెలంగాణకి ఎంతో డబ్బు రావాలా. ఏపీ రియాలిటీ యాక్ట్ ప్రకారం ఎన్నో హామీలు చేశారు, 7 సంవత్సరాలలో ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మనకి రావాల్సినటువంటి ప్రాజెక్టు కానీ, మనకు రావాల్సినటువంటి డబ్బులు కానీ ఏది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలకించాల్సిన అవసరం ఉన్నది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారికి అందకుండాల్సిన అవసరం పార్టీలకు అతీతంగా అందరుకున్నది. అందుకోసం మీ అందరినీ కోరుకునేది ఒకటే, మన నాయకుడు ఏ విధంగా అయితే చెప్పాడో రాబోయే టైంలో కూడా రైతులకు అండగా ఉండేందుకు పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా వదిలిపెట్టకుండా మాట. ప్రభుత్వమే ఎయిడెడ్ విద్యా సంస్థలని నడపాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గ నగరం ఎస్బీఆర్ఎం కాలేజ్ విద్యార్థులకు ధర్నా యత్నించారు. దీనిని ఆంక్షలతో అడ్డుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ రేపల్ల డివిజన్ కార్యదర్శి లక్ష్మణ్ రావుని బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. విద్యార్థులు బైఠాయించి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రదర్శనగా విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం చేరుకుని ధర్నా నిర్వహించి తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు. భవిష్యత్తుని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలకి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనేటువంటిది కొందరు ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా వ్యవస్థలని మొత్తం మేము యాజమాన్యాల దృష్టిలో ఉంచి మీరు మాకు అప్పచెప్పండి నడుపుతామని చెప్పేసి ముందు జీవాన్ని జారీ చేశారు. 380,000 మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని రోడ్డు మీద పడేశారు. 22,000 పాఠశాలలు, 190 డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు స్టాఫ్ ఎవరైతున్నారు వేళ్ళని 10,000 మంది పైగా పైచేలుగా ఉన్నటువంటి కాలేజీ లెక్చరర్లని ఉపాధ్యాయులని ఈరోజు ప్రభుత్వం సరెండర్ చేసుకున్న పరిస్థితుంది. ఈరోజు విద్యార్థులు ఆందోళన చేస్తామంటే నోటి మాట ద్వారా విద్యాశాఖ మంత్రి
అనంతపురం జిల్లా గుత్తిలో గుట్కాను రహస్యంగా నిల్వ ఉంచిన సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. కొత్తపల్లి హైవే బ్రిడ్జి నుండి అనంతపురంకు వెళ్లే దారిలో కల్వర్టు కింద ఎవరో గుర్తు తెలియని వ్యక్తి గుట్కాను రహస్యంగా నిల్వ ఉంచాడు. దీనిని స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీని విలువ సుమారు 20,000 ఉంటుందన్నారు. రైతుల గుండెల్లో అల్పపీడనం గుబులు పుట్టించింది. పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు కుదేలవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పుర్లి గ్రామ కౌలు రైతు రాము ఆవేదన చూడండి. అకాల వర్షాల వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు. గత గులాబీ తుఫాను కూడా దెబ్బయింది కొంత. ఆ గులాబీ తుఫాను ఎఫెక్ట్ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం పండించలేదు. పండించి కనీసం మాకు ఎక్కడ ఉన్నామని శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా కనీసం ఇది కూడా కల్పించలేదు. అందరికి నాగావళి తీరాన నాగావళి నది నొడ్డున ఉన్నాం మేము. ఈ నది నొడ్డున ఉన్నా సరే ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ మనుషులు లేకుండా మాకు ఈ పాలకులు ఏ విధంగా కూడా కనీసం మా ఎమ్మెల్యే కూడా గ్రామం వచ్చి గత గులాబీ తుఫానికి ఎమ్మెల్యే కూడా గ్రామం వచ్చి కొన్ని ఓదార్పుతోనే రాలేదు. నష్టపరిహారం తర్వాత విషయం కానీ కనీసం శానిటైజర్ కొట్టడానికైనా సరే మా గ్రామానికి ఇవ్వలేదు మండలదాయిగా. ఇది పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ అకాల వర్షాల వల్ల పూర్తిగా దెబ్బయిన పంటని మాకు కనీసం ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా పనికి రాకుండా ఇది ఇంకా 2 రోజులు కానీ పడితే మొక్క వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బుల్టిన్ అప్డేట్స్కి వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.